हाई अंडी नमस्ते वेलकम बैक टू कम्मनी वंटा कम्मनी वंटलो इवाल्टी मन रेसिपी कैप्सिकम फ्राई चाला फास्ट गा ईजी गा केवलम 10 नुंडी 15 निमिषाल्लोने ई रेसिपीनी प्रिपेयर चेसुकोवच्चुंडी टेस्ट कूडा चाला बागुंटुंदी वेड़ी वेड़ी अन्नंलोकी अलागे चपातीलोकी चाला बागुंटुंदंडी कैप्सिकम फ्राईनी एला प्रिपेयर चेयालो चूद्दाम स्टव मीद पैन पेट्टुकोनी अंदुलो 3 टेबल स्पून वरकु आयिल वेसुकोवाली आयिल कोद्दिगा वेडैन तर्वात अंदुलो 1 टी स्पून आवालु 1 टी स्पून जीलकर्र సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు 1 టీస్పూన్ ఒక మీడియం సైజు ఆనియన్ ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత అందులో క్యాప్సికమ్ ని విత్తనాలు తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను 1/2 కిలో వరకు క్యాప్సికమ్ ని తీసుకున్నానండి క్యాప్సికమ్ ని వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో 2 నుంచి 3 నిమిషాలు మగ్గించుకోవాలి నిమిషాల తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత ఉప్పు కొద్దిగా కరివేపాకును వేసి అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో మరొక 5 నిమిషాలు మగ్గించుకోవాలి క్యాప్సికమ్ వేగడానికి ఎక్కువ టైం పట్టదండి కేవలం 8 నుంచి 10 నిమిషాల టైం పడుతుంది 5 నిమిషాల తర్వాత అందులో 1 టీ స్పూన్ వరకు కారం పొడి 1 టీ స్పూన్ ధనియాల పొడి ఎండు కొబ్బరి తురుము 1 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పుల పొడి 1 టేబుల్ స్పూన్ కొద్దిగా కొత్తిమీర తరుగుని యాడ్ చేసుకొని అన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని 1 నిమిషం పాటు మూత పెట్టేసి సర్వ్ చేసుకుంటే క్యాప్సికమ్ ఫ్రై రెడీ అండి కొబ్బరి పొడిని పుట్నాల పొడిని వేసిన తర్వాత ఎక్కువ సేపు ఫ్రై చేయకండి పప్పుల పొడి అనేది మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి 1 నిమిషం పాటు మూత పెట్టేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ క్యాప్సికమ్ ఫ్రై రెడీ అండి ఈ రెసిపీ మీకు నచ్చిందా అయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం కమ్మని వంట ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్